హాయ్ కళ్యాణ్ రామ్ గారు. హాయ్ అండి. హాయ్ నివేత. హలో యూ. గుడ్ గుడ్, థ్యాంక్ యూ. హలో గుహన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమింగ్ యూ యాజ్ డైరెక్టర్. సో కంగ్రాచులేషన్స్. ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్? ఒక పక్క డైరెక్షన్, ఒక పక్క సినిమాటోగ్రఫీ, ఇంత వాస్ట్ సబ్జెక్ట్. ఐ ఎంజాయ్డ్ థరోలీ. అవునా? ఎస్. ఓకే. ఐ బీన్ వెరీ లాంగ్ టైమ్ ఐ వాంట్ టు బికమ్ అ డైరెక్టర్. ఇట్స్ గోయింగ్ అవుట్ ఫర్ ఆయిల్. సో ఇప్పుడే ఇది కరెక్ట్ దాన్ని దొరికింది నాకు. ఓవరాల్గా ఇప్పటివరకు చాలా బ్లాక్ బస్టర్ సినిమాలకి మీ సినిమాటోగ్రఫీ చాలా పెద్ద ప్లస్ పాయింట్గా, అసెట్గా నిలిచింది. ఆ విషయం మాకు తెలుసు. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ సినిమాటోగ్రఫర్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు అనగానే ఒక అటెన్షన్, ఏమై ఉంటుంది, ఎలా ఉండబోతుంది, అది కూడా కళ్యాణ్ రామ్ గారి కాంబినేషన్లో అన్న ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయిపోయింది. అండ్ నాకు తెలిసి చాలా క్విక్గా ఫినిష్ చేసేసారు ప్రాజెక్ట్ని. జస్ట్ అలా విన్నాము, ఓకే స్టార్ట్ అయ్యింది, ప్రమోషన్స్కి వచ్చేసారు. సో ఇస్ దట్ ఆల్ ఇంటెన్షనల్, ప్లాన్డ్ గా జరిగిందా ఇంత? నో, ఇట్స్ నథింగ్ ఇంటెన్షనల్ హియర్. ఓకే. బట్ ఐ షుడ్ సే థ్యాంక్స్ ఓన్లీ టు కళ్యాణ్ గారు. ఓకే. ద మినిట్ హి హర్డ్ ద స్టోరీ. నాకెందుకు అన్నట్టు చూస్తున్నాను. అదేండి, అంటే నాకెందుకు అంటే అండి, సారీ ఫర్ ఇంటరప్టింగ్ యు సార్. ఎప్పుడైనా ఒక అద్భుతమైన స్క్రిప్ట్స్ ఉన్నప్పుడు అండి తెలియని ఒక జీల్, యూనో, ఇమ్మీడియట్ గా సినిమా సెట్స్లోకి వెళ్ళిపోవాలి, ఈ సినిమా చేయాలి. అవును, ఇది ఉంటుందండి. సో వెన్ నరేటెడ్ ద స్క్రిప్ట్ ఐ వాజ్ లైక్ షాక్. ఇది ఫ్రాంక్ చూస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాటోగ్రాఫర్గా గుహన్ గారు బాగా తెలుసు అండి. బట్ ఒక డైరెక్షన్గా, ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక స్టోరీ, ఆయన దే స్టోరీ అండి. లిటరలీ 2 hours అండ్ సార్, 2.5 hours కరెక్ట్ చేసే 2.5 hours. సో ఎక్కడ తడబడకుండా పర్ఫెక్ట్గా కళ్ళకు కట్టినట్టు సినిమా చూపించారు నాకు. సో థ్యాంక్స్ ఫర్ నేను చెప్పాను థ్యాంక్స్ అండి. సో మొత్తానికి మీరు డ్రీమ్ గర్ల్ అయిపోయారు నివేత. కానీ ఇలాంటి డ్రీమ్ గర్ల్ కూడా ఉంటుంది. అంటే డ్రీమ్ గర్ల్ అంటే జనరల్గా ఫ్యాంటసీ లాగా ఉంటారు కదా, కానీ ఇక్కడ ఇంకో రకమైన వైల్డ్ ఫ్యాంటసీ. సో కొంచెం వైలెన్స్, కొంచెం థ్రిల్లింగ్. సో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అని అర్థమవుతుంది ట్రైలర్ చూసిన దాన్ని బట్టి. అండ్ ఆల్సో నివేత అని సెలెక్ట్ చేసుకున్నారు అంటే కూడా ఒక మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అయి ఉంటుంది. దట్స్ వై నివేత ఇస్ డూయింగ్ దిస్. 100% డౌట్ లేదు. ఈవెన్ ఫర్ us అది ఒక రీజన్. అది ఒక మాకు యాసెట్ అండి. నో 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 నో, నిజంగా చూసాం కాబట్టి చెప్తున్నాను. నేను డబ్బింగ్ కంప్లీట్ చేశాను, మొత్తం చూసాను ఫిల్మ్ ని. ఓకే. 100% అండి. షీ ఇస్ an asset for the film and the whole story frankly to say revolves around her. నేను కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా టెన్షన్ ఉండదు. బట్ ఈ అమ్మాయికి వెళ్ళి చెప్పాలంటే టెన్షనే. ఏ క్వశ్చన్ అడుగుతుంది, ఏ కార్నర్ లో పట్టుకుంటుంది, అన్ని ఆలోచించి అన్నిటికీ ఆన్సర్ చేసుకుని వెళ్ళాలి ఇక్కడ. ఓ, అంటే లాజిక్స్ అన్ని కూడా ఎవరీథింగ్ అలా ఏమిటండి? ఇట్స్ ఆల్ ఫర్ ద జస్ట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్. బికాస్ నాకు ఎగ్జాక్ట్లీ లైక్ హౌ కళ్యాణ్ రామ్ సార్ సేయింగ్, 2.5 hours ఐ వాజ్ ఇమ్మర్స్డ్ ఇన్ త్రూ అవుట్ ద నరేషన్. ఎందుకంటే హీ నెరేటెడ్ ఇట్ లైక్ హీ ఓన్డ్ ఇట్, లైక్ తనకే జరిగినట్టు ఒక ఎక్స్పీరియన్స్ లాగా చెప్పారు. సో ఇట్ వాజ్ లైక్ ఓకే. అండ్ నాతో ఇంకో విషయం కూడా చెప్పారు. ఇట్ వాజ్ లైక్ ఇట్ హ్యాపన్ టు వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ సంబడీ హూ హీ న్యూ. బట్ దాన్ని ఇంకా దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయలేదు. దట్ హీ వాజ్ నాట్ బ్రేవ్ ఎనఫ్ టు డూ దట్. సో అది ఒక ఫిల్మ్ గా తీస్తే ఎలా ఉంటుందో అని, దట్ వాజ్ హిస్ థింగ్. ఫ్రమ్ ద ఫస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్ షీ ఇస్ దేర్ త్రూ ద ఫిల్మ్. The whole topic runs on her. So story ki soul character. Story ki soul. She is the soul of the whole story anamata. Eevid meeda run avutundi, revolve avutu untundi. So I'm a character who's just revolving around it. And what are all the characters that revolve around her, links enti ani, that's the next part of it. కళ్యాణ్ రామ్ గారు, మీ ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చూసుకుంటే కనుక ఈ మధ్య కాలం, అంటే ఓవర్ ద 2 years or 3 years, చాలా డిఫరెంట్ జానర్స్ చేస్తున్నారు, కొన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. బట్ ఐ థింక్ థ్రిల్లర్ కూడా ఫస్ట్ టైం కదా ఇంత ప్రాపర్ గా ఇలాంటి ఫిల్మ్, ఇలాంటి క్యారెక్టర్ ని ప్లే చేయడం ఫస్ట్ టైం అండి. సో కథ పరంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉన్నప్పటికీ, అంటే ఒక పర్ఫార్మర్ గా మీకు ఎలాంటి స్కోప్ ఉందని మీరు నమ్మారు, ఎలా అనిపించింది మీకు? నాకు కొత్తగా ఉంటుంది అనిపించింది ఫస్ట్. సో విన్న వెంటనే చాలా బాగుంది అనిపించింది. సో నాకు నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి దిస్ లాట్ థింగ్స్. అంటే జనరల్గా ఫిల్మ్స్కి వెళ్తే డైలాగ్స్ చెప్తాం, చిన్న ప్రీవియస్ సీన్ నుంచి ఈ సీన్ క్యారీ అవుట్ అవుతుంది. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ లైక్ దట్. హోల్ స్క్రిప్ట్ నా మైండ్లో ఉండాలి ఇప్పుడు, హోల్ స్క్రిప్ట్ నా మైండ్లో, ప్రతి సీన్లో నా ప్రీవియస్ సీన్ ఏంటి ఫస్ట్ నుంచి నాకు మొత్తం తెలుసుండాలి. హీరో ఇస్ నన్ అదర్ దెన్ అన్ ఆడియన్. హీరోకి ఏం తెలుస్తుందో ఆడియన్స్ కి అప్పుడే తెలుస్తుంది. హోల్ ట్రావెల్ ఇస్ విత్ ద హీరో. ఆ క్యారెక్టర్ తోనే విత్ ద ఆడియన్స్ ట్రావెల్ చేస్తారు. ఆ క్యారెక్టర్ తోనే ట్రావెల్ అవుతుంటారు.
సో మిగతా షూటింగ్ పార్ట్ ఎలా జరిగింది ఆర్ స్క్రీన్ మీద ఇప్పుడు అది ఎలా ఎగ్జిక్యూట్ అయింది అన్నది మీకు కూడా ఐ థింక్ కొంచెం క్యూరియస్ గా ఉంటుంది. డెఫినెట్లీ నాకు ఒక ఫిల్మ్ రిలీజ్ అంతవరకు నాకు ఐ విల్ ఆల్వేస్ బి క్యూరియస్ అండ్ వెరీ క్యూరియస్ ఆల్సో బికాస్ ఎప్పుడు నాకు షూటింగ్ లేనప్పుడు కూడా నేను ఎప్పుడు గోన్ సార్ తో టచ్ లోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ కీప్ ఆస్కింగ్ సార్ ఎలా జరుగుతుంది అని, బాగా జరుగుతుందా, బికాస్ సీ ఈవెన్చువల్లీ ఈవెన్ ఇఫ్ యూ డూయింగ్ లెట్స్ నాట్ ఈవెన్ టాక్ అబౌట్ ద లీడ్స్, మనం ఒక ఒక ఫిల్మ్ లో ఒక పార్ట్ గా ఉన్నామంటే అది దట్ బికమ్స్ అ బేబీ ఆఫ్ యువర్స్ రైట్. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని యూ విల్ హ్యావ్ టు నర్చర్ ఇట్ టిల్ ఇట్ ఇట్ రిలీజెస్ బికాస్ వీఆర్ మేకింగ్ ఇట్ ఫర్ ది ఆడియన్స్ టు సీ. సో ఇట్ ఈస్ like we all strongly believe that it is a film that has immense scope because it's a very different story altogether, right. And we've done it well also, like I truly believe in the team. So you know, naaku I was always excited shoot ala jarugutundi and I always been in touch with the Kalanam souls asking idi ela undi idi ela undi idi enna jarugutunda and all that, but okay. Anyway, once they planned everything out, it was executed properly and it finished within that time slot, so that was very well executed. Nice. So Guhan garu, I think idi baga content based and screenplay perfect ga tight ga unna screenplay ayi untund anipistundi. Deen meeda entha kaalam work chesaru asalu script entha perfect ga raavadaniki one sitting lo okay ayipoyi script? Almost actually idala unda half of it is my experience. It is personal experience. అంటే ఆ కలర్లో కనిపించడం ఇదా? No, maybe you can take it as some personal experience what I had. అంటే ఎంత వరకు పర్సనల్ అని తెలుసుకోవాలనిపించింది? అదే హాఫ్ వరకు. ఓకే ఓకే. అంతా తెలియదు. యా ప్లీజ్. అండ్ అదే వంతు కొంచెం ఐ జస్ట్ నాకు ఎప్పుడు కొంచెం ఇమాజినేషన్స్ ఎక్కువ. అవునా? ఒక ప్లేస్కి వెళ్తా అదిలేరు కొంచెం ఐ యూస్ టు థింక్ అయ్యో ఇది ఎలా అయితే ఏమవ్వాలి అది ఏమవుతుంది అంటే ఐ యూస్ టు ఆల్వేస్ అది కొంచెం ఎక్స్టెన్షన్ వెళ్తూనే అవుతుంది నాకు మైండ్లో. సో అలా ఇట్ బికేమ్ ఫిక్షియస్ స్టోరీ. నాకు రియల్ లైఫ్లో అది ట్రై చేసి చూడటానికి నాకు యాక్చువల్గా అంత ధైర్యం లేదు, బట్ వెన్ ఐ మేడ్ ఇట్ యాజ్ అ ఫిక్షన్ ఇట్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ అ ప్లేస్. So my imagination, I thought he said it happened to one of his friends, but it happened to him only. Him actually, yeah. Okay. So like Kalche Prabhu kuda, I have experienced similar things like that. And everyone, after watching this film, I'm about to guarantee that they will discuss about the topic of the film. Prati vaallu, naaku telisi, I think 100 people, at least there will be 80 to 90 people who will experience such things. It's more like deja vu. Deja vu. Deja vu feeling. Something like this feeling. ఎక్కడో చూసినట్టు. ఇట్స్ ఓన్లీ థింగ్ అండి ద క్యారెక్టర్ రియాక్ట్స్ టు ఇట్. జనరల్ గా మనం రియాక్ట్ అవ్వం దానికి. జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 100 పీపుల్ 80 పీపుల్ వచ్చిన వాళ్ళు అసలు రియాక్ట్ అవ్వరు. వి జస్ట్ డిస్కస్ ఇట్ ఆర్ సమ్ టైమ్స్ మనకు కూడా మనం ఏమైనా డిస్కస్ చేయాలని ఫూలిష్ గా అనిపిస్తుంది. ఇదని అంటే ఎదుటి వాడు ఎలా చూస్తారు మన వదిలే మాట్లాడదు ఈ టాపిక్ టాపిక్ మాట్లాడదని మనం అవాయిడ్ చేస్తాం. సో అదే ఒక పర్సన్ ఇఫ్ సపోజ్ హీ స్టార్ట్స్ reacting to it and if he's very curious about what is coming curiosity undante then this film is cinematographer ga ani gurinchi cheppakkaledu but ikkada enti oka cinema ke direction and cinematography ante it's a huge task so asala on sets ayina ella balance manage chesaru ani meer anukuntunnaru 100 ki 200% ba manage chesaru thank you cheptanu because ee film kande it's more of like every day అంటే మాకు గుర్తున్న సినిమా అండి ఆయన మళ్ళీ గుర్తు చేస్తుండాలి. ప్రాబ్లీ సమ్ టైమ్స్ ఏమవుతుంటే అండి ఇదే ఉండదు మాకు టాపిక్ ఏదో వేరే టాపిక్ వెళ్ళి వస్తుంటాం. సో మా కనెక్షన్ పాయింట్ మిస్ అవుతుంటాం మేము. బట్ అండ్ ఈవెన్ ఈ ఫిల్మ్లో అండి మేము ఏది డైలాగ్స్ పేపర్లో లేవండి. ఆయన మొత్తం మాకు ఫీల్ చెప్పేవారు. ఇది ఫీల్, దిస్ ఇస్ ద ఫీల్ ఆఫ్ దిస్ హోల్ సీన్. మీరు ఇప్పుడు లెట్స్ కమ్ ఆన్ లెట్స్ డిస్కస్ అని అందరం ఆల్ ద ఆర్టిస్ట్ వేర్ సిట్టింగ్ డౌన్ వి యూస్ టు టాక్. ఆయన చూస్తుండేవాడు లేదు సార్ ఈ డైలాగ్ ఇంకొంచెం బెటర్గా మాట్లాడండి, ఎవరైనా సార్ ఇంకొంచెం బెటర్గా చేయండి. So everything was spontaneous. The only scene yok feel undedi maa daggara. Oh, okay. Anni dialogues gaani edaina sare used to be very spontaneous. Mem feel ayyi dan cheyali. Idi kottaga undi. Na naaku chaala kottaga. The whole experience of this film is very new for me. Okay. And the dialogues part gurinchi I was telling, no? Adile naaku comfortability em ochindante this script, it's an investigative script. Avunu. Ippo imagine I'm doing a love film or any other family-based or any other drama, then actually the very tough thing is to do a love film. Okay. So, and particularly Telugu cinema, danni chusta, dialogues always plays a major role. It has a rhythm. It has certain niceties in the dialogues. Even dialogue writer, I used to love Thiruvikram. Thiruvikram kuda I travel, no? So I know dialogues. Luckily, this film is an investigative film. More
ఇట్స్ మోర్ ఆఫ్ షేరింగ్ ది ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఇక్కడ రిధమ్కో అదన్నిటికీ ఏం లేదు. సో ఇట్ వాజ్ ఈజీ. సో వీ వర్ టాకింగ్ ఇది ఇది చెప్పాలి. ఐ హ్యాడ్ ఓన్లీ అ ఫ్రేమ్ ఆఫ్ డైలాగ్స్. సో మోస్ట్లీ ఇన్ఫర్మేటివ్ డైలాగ్స్ ఉంటాయి కాబట్టి ది మెయిన్ డైలాగ్ రైటర్ కిరణ్ గారు యూస్ టు బి ఆన్ ది సెట్స్. సో చిన్న మార్పులు చేర్పులు. సో సపోజ్ సడన్ గా ఆయన రాసిన తర్వాత చూసి ఇది కాదండి డైరెక్టర్ గారు ఇంకోటి ఫీల్ అవుతున్నారు అంటే అవును కదా సార్ కరెక్టే సార్ లెట్స్ డిస్కస్. సో చిన్న చిన్న మిస్టేక్స్ మేమేం చేసినా దాన్ని కొంచెం ఆయన కరెక్ట్ చేసుకుంటూ. సో ఇట్ వాస్ లైక్ మోర్ ఆఫ్ దాట్ ఆన్ ద గ్రూప్ లో అక్కడ జరుగుతుండేది. సో 118 అనేది ఐ థింక్ ట్రైలర్ లో ఒక క్లాక్ కనిపిస్తుంది. దానికి వి అచీవ్డ్ వాట్ వి వాంటెడ్ సార్. ఇట్స్ ఏ డేట్ డేటా సార్. అది సార్ ఏ సార్ అదే మా డేటా క్లాక్ అని చెప్తలేం సార్. ఎవరు ఎవర్ని అడుగుతున్నారు ఇక్కడ? అంటే ఇది వా సార్ ఏ వా సార్ డైరెక్టర్ అడుగుతున్నారు. అదే కదా యా కుడ్ బి లైక్ కోఆర్డినేట్స్ 18 కోఆర్డినేట్స్ జనవరి యా కుడ్ బి ఆర్ నవంబర్ 8 ఎనీథింగ్ ఇట్ కెన్ గో టు మమ్మల్ని డైవర్ట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. దట్స్ వెరీ కూల్ నవంబర్ 8 అవచ్చు. యా కెన్ హ్యాపెన్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అంతేనా? అదే నేను ఇంకా క్లియర్ గా ట్రైలర్ లో 118 అనే ఉంది. ఇదర చూపించింది అది చూపించింది చాలా ఉంటుంది కదండి. కరెక్టే. మరి అలా ఎలా నమ్మేస్తాంలే. ఇంకేదైనా అయి ఉండొచ్చు కదా. యా ఎగ్జాక్ట్లీ. సో ఇది మాత్రం సీక్రెట్. వి హాడ్ ఎ లాట్ ఆఫ్ డిస్కషన్ ఈవెన్ ఆన్ ది టైటిల్. చాలా డిస్కషన్ జరిగింది. ఓకే అసలు ఇది పెడదామా వద్దా బికాజ్ ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జస్ట్ ఎ నంబర్ అండి. ఈ నంబర్ ఏంటి వాట్ డస్ ఇట్ మీన్ ఫర్ ది హోల్ ఫిల్మ్ ఇస్ ఆల్సో ఆన్ దట్. ఈవిడ మీద ఎంత పోర్షన్ ప్లే చేస్తుందో ఈవిడికి ఆవిడకి అంత లింక్ ఉంటుందండి. ఆ టైటిల్ కి ఆ టైటిల్ కి ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు పుట్ ద హోల్ ఫిల్మ్ అండర్ వన్ నేమ్. సో వి హాడ్ సో మెనీ నేమ్స్ అండ్ ది నంబర్ ఆఫ్ ఈవెనింగ్ కొనో లైక్ ఈవెన్ ద షూటింగ్ లైక్ షీ ఇస్ క్వైట్ గుడ్ అట్ దట్ యు నో ఈవిడ ఐ థింక్ షీ రీడ్స్ లాట్ ఆఫ్ బుక్స్ ఆర్ సంథింగ్. సో షీ ఇస్ వెరీ గుడ్ అట్ నేమ్స్ టైటిల్స్ బాగా కోట్ చేస్తారు. టైటిల్స్ బాగా చెప్తారు ఈవిడ. ఓకే ఆ షార్ట్ అసల. సో అలా ఏదో డిస్కస్. సో ఇది సెకండ్ జాబ్ పెట్టుకోవచ్చు మీరు. సో యా ఐ థింక్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్. థ్రిల్లర్స్ ఇంకా చాలా అవసరం అనిపిస్తుంటుంది. ఐ థింక్ మంచి పాటలు కూడా ఉన్నాయి మెలోడీస్ అండ్ ఆల్. సో మీ మ్యూజిక్ టేస్ట్ ఎలాంటిది? మీకు అసలు ఎలాంటి పాటలు? ఐ యామ్ యాక్చువల్లీ ఎక్స్‌ప్లోరింగ్ ఇప్పుడే. అవునా? ఐ యామ్ ఫైండింగ్ అవుట్ టు మైసెల్ఫ్. ఓకే. ది బెస్ట్ పార్ట్ ఇస్ ది ఫిల్మ్ హస్ ఓన్లీ 2 సాంగ్స్. అవును. ఓన్లీ 2 సాంగ్స్. ఓకే. అండ్ సర్ వాస్ ఫిక్స్డ్ రైట్ ఫ్రమ్ డే 1. నేనే మధ్యలో సార్ ఒక కమర్షియల్ సాంగ్ పెడదాం మధ్యలో మరి ఏంటిది అంటే వద్దు సార్ మన ఫిల్మ్ కి వద్దు సార్. హి వాస్ వెరీ క్లియర్. దట్ మేడ్ అస్ మోర్ క్లియర్. ఇప్పుడు ఆయనే డౌట్ లో ఇప్పుడు సార్ ఇతను పెడదాం అన్నప్పుడు అందరు ఒక 4-5 చెప్తే ఏమైనా ఇంతమంది అడుగుతున్నారు కదా అని చిన్న చేంజ్ ఉండొచ్చండి. తప్పలేదు. నథింగ్ సీ ఐ సెడ్ కమర్షియల్ సాంగ్ బట్ ఇట్ గోస్ ఆన్ ద బ్యాక్ గ్రౌండ్ అన్నాను. అయినా సరే వద్దు సార్ దిస్ ఫిల్మ్ డజంట్ కేటర్ టు సచ్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఆ టెన్షన్ ఆ మూమెంట్ లెట్ ఇట్ బీ లైక్ దట్ లెట్ పీపుల్ ఎంజాయ్ దట్ రాదర్ దాన్ ఇన్సర్టింగ్ అ సాంగ్ ఇన్ బిట్వీన్ సడన్ గా ఏంటిది అని వద్దు. అలాంటి ఎక్స్ప్రెషన్ వద్దు. లెట్ దెమ్ follow the whole film story. Let it be a story that I'm telling to the audience. Let it not be for a song edo a song raval kabatti oka chinna oka 5 oka 2 minutes diversion with the mind oddu again it will take time for them to connect to the story. So he didn't want that. So we have only 2 songs in the film. That's it. Nice. Luckily for this film I got really fantastic support as other technicians. Okay. When I used to be doing only cinematography అప్పుడు ఆ టైంలో అదేదో పెద్ద పని లాగా ఇట్ యూస్ టు బీ లైక్ దట్ అనిపించేది. బట్ ఆఫ్టర్ దట్ వెన్ ఐ స్టార్టెడ్ డైరెక్టింగ్ దెన్ ఐ కుడ్ ఫైండ్ అవుట్ సో మెనీ పీపుల్ సో మెనీ పార్ట్స్ దే ఆర్ ఆల్ కమింగ్ దే ఆర్ డూయింగ్ వర్క్ అండ్ ఫైనల్లీ ఇదన్నీ ఎవ్రీథింగ్ కమింగ్ టుగెదర్ టు వాట్ ఐ నీడ్. సో ఇట్ వాజ్ రియలీ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ వే ఐ గాట్ శేఖర్ చంద్ర మై ఎడిటర్ తమ్మిరాజు గారు అండ్ అవర్ స్టంట్ మాస్టర్స్ హూవర్ కేమ్ ఎవ్రీవన్ వర్ అందరూ ఈ ఫిల్మ్కి అంత కోఆపరేషన్ ఇచ్చారంటే ఇట్స్ మోర్ దెన్ సంథింగ్. అండ్ శేఖర్ చంద్ర గారు థ్రిల్లర్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో అసలు స్పెషలిస్ట్ అని చెప్పారు. అవును. మొత్తానికి స్పీడ్ పెంచిన కళ్యాణ్ రామ్ గారు 118 చాలా క్విక్ గా మళ్ళీ ఒక డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో మా ముందుకు వస్తున్నారు. అండ్ నాట్ టు మిస్ శాలిని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. వెరీ లవ్లీ క్యారెక్టర్ అనిపిస్తుంది మాకు చూస్తుంటే. ఐ థింక్ అర్జున్ రెడ్డి తర్వాత బయోపిక్స్ లో చూడడమే మళ్ళీ ఇలా కొంచెం యునో మేజర్ రోల్లో కనిపించిపోతుంది. సో టెల్ us సంథింగ్ అబౌట్ శాలిని. ఫిల్మ్ ఓపెన్ చేస్తేనే వీఆర్ ఎంగేజ్ అండి. ఇట్స్ లైక్ దాట్ నథింగ్ దట్ వీఆర్ గోయింగ్ ఎంగేజ్డ్ వెరీ మెచ్యూర్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ అండ్ షీ హెల్ప్స్ మీన్ సమ్ ఆఫ్ ద మేజర్ పోర్షన్స్ ఆఫ్ ద ఫిల్మ్ వేర్ ఐమ్ స్టక్. ఓకే. స్టక్ అయిపోయి ఇంకా ఎటు వెళ్ళాలో తెలియక ఉన్న దాంట్లో కీప్ డిస్కసింగ్. సో షీ గివ్స్ ద క్లూస్ అండ్ షీఈస్ దేర్ షీ ట్రావెల్స్ విత్ మీ త్రూ ద ఫిల్మ్. నాతో షీ ట్రావెల్స్ విత్ మీ ద హోల్ ఇన్వెస్టిగేటివ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో అలా ఎస్
The thing is, she's very bubbly. Very bubbly. Asla, my energy, I don't know where does she get so much of it. She's going on like... Smartly. Oh, no? Okay. Control jail. That girl control jail. I'm not doing it. Performance la kuda. Okay, okay. So, meeku Shalini to combination later? I only met her during the press meet. Ante. Yeah. Then tarvata ippudu I'll meet her during promotions. But I saw the all the part okay. which mm. both of them are together. Mm-hmm. I've never seen Kalyan Ram sir's, you know, romance, mm. you know, like work out that well with a Quartz. Oh, no. It was very, very, very nice. And they both look very nice together too. Exactly. No, it's a compliment. First day, I am in number of Pache Manor. Sorry, the Rajas Club. Not a school to Sangatiri, Amen Patko. Sangal Kerala. I know, sir. Tirimung, sir. Tirimung, sir. Sir, cut, sir, one more. చేసి ఈయన వెళ్ళిపోయి అమ్మకి ఏం చెప్పారు తెలియదు ఆమె పట్టుకోలేగింది ఆ నువ్వు దగ్గర నీతో ఏం రా సై సాగు నువ్వు పది టేకులు కూడా చేయట్లేదు ఆయన ఏం మాట్లాడారు అమ్మతో నాకు తెలియదు లిటరలీ అది నడుచుకుంటాం సార్ తిరగడం అంతే సార్ ఓ మేకింగ్ ఉంటే రిలీజ్ చేయండి ప్లీజ్ టూ మచ్ ఆఫ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ గుడ్ కదా బట్ సీరియస్లీ I mean, we can just imagine on set and the fun jarugutundi din valla. Oh, we enjoyed every day and I really enjoyed every day of working in this film. Like every day was something new because we finished the scene in a day. So next scene is another day and it was an interesting fact and interesting way of unveiling the whole scene. So right. every day was very and interesting. And for him, it must have been really cool because he's seeing all the extremes happening in front of him. Oh, no. It's like, one side, lo, oh, it's very, very happy. And one side, lo, like, oh, my, identity, ila undi. So it's like, okay. You know, it was like, yeah. Right. So, manchi blend ankuntai cinema, thrilling elements and love, you know, feel. Kaani. Actually, I would like to thank Mahesh Gar also. Yeah. Our producer. Producer of the film. He's a very good ardent reader. Mm-hmm. He reads a lot of novels and so many things. Oh, okay. So, even when he wanted to start as a production, he wanted to do films. He wanted to do different films. Mm. He wanted to do something which is meaningful, all those things. Oh. So the minute he listened to the script, he also wanted to do. And literally, he did support it very well, a lot of places. And in more places, even this film, when I planned, it was more candid film. Oh. Candid, and it was a little dark film. I'm okay. really thankful to Kalyan Garu and Mahesh Garu. They have fed me. It has become a nice, a bright action thriller. Mm. It's not like dark, ekado, you know, something not like that. Mm-hmm. It has become like an open action thriller. Ga okay. Oh. So production values, valla, I think that could enhance. Ayin, yes. Okay. So, Muthanki, very nice talking to you all. అండ్ 118 ట్రైలర్ చూసినప్పటి నుంచి అందరికి ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా ఏంటి ఇంతకి ఏం జరిగింది అని ఒక క్యూరియాసిటీ అయితే బిల్డప్ అయిపోయింది ఐ హోప్ సినిమా చూసినప్పుడు కూడా మాకు అంతే థ్రిల్ కలిగిస్తుంది అని కోరుకుంటున్నాం అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ యూ సార్ యాజ్ డైరెక్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ థ్యాంక్ యూ